ఏం జరిగింది లత? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అదే ట్రబుల్ ఏమిటని? ఐ సే డోంట్ డిస్టర్బ్. అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం. నాటకమా? అవును, మా డాడీ ఏమో IAS కోచింగ్ కి, మా బాబా ఏమో IPS కోచింగ్ కి నన్ను పంపాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. నిన్ను వదలని రోజులు ఉండలేను కదా, అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అమ్మా జానవే, నెల్లూరున్నర జానని, టైం అయిపోతుంది, పద వెళ్దాం పార్కి. మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు తల్లి. నీ పెట్టులోంచి చీర తీసిన మహానుభావుడు, అది కట్టుకుని పడుకుంటాను. మరి మీరు నువ్వేం చెప్పద్దు, మేమేం చెయ్యాలి ఇంకే బాగా తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతున్నా? మొహం చూడు, మిమ్మల్ని ఇద్దరిని జాయింట్ గా మటర్ చేయాలి. అబ్బో అక్కడ మీరు పార్కులా? ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు పెట్టుకురా. ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు, ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు. పొడి చేస్తారు మరి తాతకి. అదే అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా. ఏం చెప్పడం ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సంతే తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, గొంతు కొంచెం వాస్తేను పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపొద్దున వస్తాం, మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. పళ్ళు మీకు ఇంజక్షన్ లాగా? నువ్వే తిను, మిమ్మల్ని అలా పిలుస్తా. వద్దులే, పలవ సాధ్యపడితే మళ్ళీ పడుస్తాను, నేను తట్టుకోలేను. ఆ పొట్లో నేను పడిపించుకుని వస్తాను. లేకపోతే నీ అందరిని చూసి ఎవరిని కనుగొడతారు. ఇవేమో చీర వద్దు, ఇప్పుడు ఒట్లు. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోసినవారు, ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీటు పోతుందే, స్వీటు లాంటి నా సీటు పోతుందే. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా నీతం బ్రవీత ప్రవీత. మరోసారి తచ్చు తెలుగులో మాట్లాడబట్టి నిన్ను. తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ పైల మీద సంతకం. ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. టైం అయిపోతుంది, త్వరగా రాదా. భార్గవ, ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా? భార్గవ, శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా? త్వరగా రాదా, రావుకాలం వచ్చేస్తుంది. ఏమైందిరా? ఏమైందో తెలియదురా. అమ్మా కంగారు పడు, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. మళ్ళా పేషెంట్ తాలూకు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేనే సార్, ఆవిడ మా అమ్మ. ఆవిడ గర్భాశయంలో పుండు పడింది, దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది. అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్. వెల్, ఆపరేషన్ చేయాలంటే 5000 ఖర్చు అవుతుంది, వెంటనే 3000 కట్టాలి. డాక్టర్, గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు ఉంది మావాడికి, కానీ గంటలో 2000 అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్. అయితే ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతుందన్నారుగా. ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది డబ్బు. సార్, నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది, దాన్ని తగినప్పుడు డబ్బు తీసుకొస్తాను. మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి. మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు, కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి? సార్, ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది లేదంటే నేను జాయినింగ్ పెట్టుకోలేదు కదా, ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి. సారీ, ఇది లేకపోయినా డూప్లికేట్ చూసైనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా. సార్, దిస్ ఇస్ మై B.Ed. పోనీ దీన్ని కుదపెట్టుకునైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్. సారీ మిస్టర్. సార్, విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే, విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే, ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్? మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్? ఎస్, ఐఎమ్ హెల్ప్లెస్. ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది. ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా నీ బిఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది. తీసుకోండి సార్, మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగిని గురించి పట్టించుకోవడం లేదు మీరు. మీకు కావాల్సింది డబ్బేగా, తీసుకోండి. మహోట పడుకు భార్గవ, ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకంతకంటే కావాల్సిందే లేదు. ప్లీజ్ తీసుకోండి డాక్టర్. తీసుకోండి డాక్టర్, ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్. ఓకే భార్గవ, మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గర నుండి జరిపిస్తావు. నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు. అవునరా, నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దలా తనుకుపోతారు. నువ్వు వెంటనే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సార్. జాయినింగ్ రిపోర్ట్ సార్. వెరీ గుడ్ సార్, మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది. మీరు అనుమతిస్తే. అలాగా, కన్నతల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే? శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు, వెయిట్ చేయండి. మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భార్గవని పంపించావు. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అత్తయ్యా? అమ్మా అమ్మా అమ్మా, మీ అమ్మగారు ఆఖరి చూపు కూడా నీకు దక్కకుండా చేశావు. నన్ను క్షమించు లత. నాతో ఆడుకోవడం విధికి అలవాటైపోయింది. కన్నీళ్లు కాటికి వెళ్ళే అమ్మ ప్రయాణాన్ని ఆపలేవు.